తిన్నాడు. కాళహస్తీశ్వరుడి పేరు చెప్పగానే మనకి తిన్నడు కథ గుర్తొస్తుంది. అసలు ఎవరికి తిన్నాడు? పూర్వకాలంలో ద్వాపరయుగం జరుగుతూ ఉన్నది. ద్వాపరయుగంలో కౌరవులు పాండవులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళందరూ కూడా జీవించి ఉన్నారా? ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం ఇంకా జరగలేదు. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుని యొక్క సలహా మీద అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసము అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈశ్వరుని గురించి అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి పుట్టినటువంటి అగ్ని జ్వాలలు లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు. చాలా కరుణించాడు, ప్రసన్నుడయ్యాడు. సరే, ఏమైనా ఈ భక్తుని పరీక్షించాలి అని కోరిక కలిగినటువంటి వాడై ఈశ్వరుడు ఒక కిరాతుడి యొక్క వేషంలో ఈ భూలోకంలోకి దిగాడు. ఈ అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఇంద్రకీలాద్రి మీదకి వచ్చాడు కిరాతుడి యొక్క వేషంలో. పార్వతీదేవి ఆయన భార్యగా ఆయన పక్కనే ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా అలా వచ్చారు. ఇంతలో ఒక రాక్షసుడు మూకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని పిలిచి, ఈశ్వరుడు నువ్వు ఒక పంది వేషంలో ఇక్కడ పరిగెత్తవలసింది అన్నాడు. ఆ మూకాసురుడు ఒక శూకరం వేషం వేసుకుని ఆ శూకర రూపం ధరించి అక్కడ పరుగులు పెడుతూ ఉన్నాడు. అడవిలో దాని వెన్నంటి పరిగెడుతూ ఉన్నాడు ఈ కిరాతుడు. ఇలా పరిగెత్తూ పరిగెత్తూ ఆ పంది అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి వైపుగా అతడి ముందు నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ భయంకరమైనటువంటి శబ్దానికి అర్జునుడు ఒక్కసారిగా కళ్ళుతెరిచాడు. పంది పరిగెడుతూ ఉన్నది. వెంటనే పక్కన ఉన్నటువంటి ధనుర్బాణాలు అందుకుని బాణం సంధించి లాగి పెట్టి విడిచాడు. అదే సమయంలో ఆ కిరాతుడు కూడా బాణాన్ని వేశాడు. రెండు బాణాలు కూడా ఈ పందికి పుచ్చుకున్నాయి. ఆ పంది నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించింది. తాను బాణం వేసినటువంటి పంది మరణించిందో లేదో చూద్దాము అనేటు వైపుగా వెళ్లాడు అర్జునుడు. నేల మీద పడిపోయినటువంటి పంది కనిపించింది. అదే సమయంలో కిరాతుడు కూడా అక్కడికి వేయించేశాడు. అయితే ఆ పందికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఒకటి తాను వేసినటువంటి బాణం, మరి రెండోది ఎవరిది? అదే సమయంలో కిరాతుడు అక్కడికి ప్రవేశించాడు. కిరాతుడు చూశాడు ఈ రెండవ బాణం ఎవరిది. వేటలో ఒక నియమం అనేది ఉన్నది. ఒకళ్ళు వేటాడుతున్నటువంటి జంతువుని రెండో వాళ్ళు వేటాడకూడదు. ఈ నియమాన్ని తప్పించి తాను వేటాడినటువంటి జంతువు మీద బాణాన్ని ప్రయోగించినటువంటి వాళ్ళు ఎవరు? ఇలా ఇద్దరు గనక బాణాలు ప్రయోగించినట్లయితే, అస్త్రాలు ప్రయోగించినట్లయితే, ఆ వధించబడినటువంటి జంతువు ఎవరికి చెందుతుంది అనే సమస్య తలెత్తుతుంది. అప్పుడు ముందుగా దాని మీద ఎవరైతే ఆయుధాన్ని ప్రయోగించాడో అతడి సొంతం అవుతుంది ఆ వధించబడినటువంటి జంతువు. ఇది వేట యొక్క నియమం. ఈ నియమానుసారం ఆ జంతువు ఎవరికి చెందాలి? నేనే ముందుగా బాణం వేశాను అన్నాడు అర్జునుడు. కాదు, ముందుగా నేను బాణం వేశాను అన్నాడు కిరాతుడు. ఇద్దరు కూడా నేను ముందు అంటే నేను ముందు అని చెప్పేసి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. సరే, ఈ వాదులాడ క్రమేణా పోట్లాడగా అయింది. ఆ తర్వాత యుద్ధంగా మారింది. ఇద్దరు కూడా బాణాలు వేసుకోవడం మొదలు పెట్టారు. మహావిచిత్రం, చిత్రాచిత్రమైనటువంటి విషయమే తెలుసుకోండి. అర్జునుడికి కాండవ వనాన్ని దహనం చేయటం కోసము అని అక్షయ తుణీరాలు ఇచ్చాడు అగ్నిదేవుడు ఆ రోజున. అంటే ఆ అమ్మల పొదిలో నుంచి ఎంత తీసినప్పటికీ కూడా బాణాలు తరగవు. ఆ బాణాలు అన్ని కూడా అమ్మల పొదిలో నిండుగానే ఉంటాయి ఎప్పుడూను. అటువంటి అమ్మల పొదిలో బాణాలు అయిపోయినాయి. చాలా విచిత్రం, ఆశ్చర్యపోయాడు అర్జునుడు. చేసేదేం లేదు, బాణం వేద్దామంటే బాణాలు లేవు. ఇక ఏముంది, చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సును తీసుకుని ఎదురుగా ఉన్నటువంటి ఆ కిరాతుడి యొక్క తల మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, మరుక్షణంలో అర్జునుడి కంటికి అక్కడ కిరాతుడు కనిపించలేదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ కూడా వారిని సేవిస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అతడి యొక్క ఆనందానికి అవసరం లేవు. తాను ఎవరిని గురించైతే ఇంతకాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తూ ఉన్నాడో
ఆ దేవదేవుడు మహాదేవుడు ఆది శంకరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. పార్వతి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తన కళ్ళ ముందు సాక్షాత్కరించారు. తన జన్మ ధన్యమైంది, తన తపస్సు సఫలీకృతమైంది. వెంటనే ఆ పరమేశ్వరుడు యొక్క కాళ్ళ మీద పడి, దేవదేవ నన్ను కరుణించవలసింది అని వేడుకున్నాడు. పరమేశ్వరుడు నవ్వుతూ అర్జునుడిని లేవతీసి, నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. అర్జునుడు రెండు చేతులు జోడించి, పరమేశ్వర నాకు యుద్ధంలో గెలవటానికి పాశుపతాస్త్రం కావాలి, నాకు సాయుధ్యం ప్రసాదించు తండ్రి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి చిరునవ్వి నవ్వింది. నాయనా, నీకు పాశుపతాన్నైతే ఇప్పుడు ప్రసాదిస్తాం, కాని సాయుధ్యం మాత్రం ఇప్పుడు నీకు దుర్లభమైనటువంటిదయ్యా. కలియుగంలో భూలోకంలో నువ్వు తిన్నడు అనేటటువంటి నామధేయంతో ఒక బోయవాడిగా పుట్టి మూఢభక్తితో నువ్వు కైలాసం చేరతావు అని దీవించి అంతర్ధానమైపోయారు. ఈ రకంగా ద్వాపర యుగంలో తపస్సు చేసినటువంటి ఆ యొక్క అర్జునుడు, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడే ఇప్పుడు విన్నడుగా ఈ కలియుగంలో జన్మించాడు. సువర్ణముఖి నదీ తీరంలో కాళహస్తీశ్వర క్షేత్రం దగ్గర అక్కడికి కొంత దూరంలో ఉడుమూరు అనేటటువంటి గ్రామం ఉండేది. ఆ ఉడుమూరు అనేటటువంటి గ్రామాన్ని నాదినాథుడు అనేటటువంటి ఒక బోయవాడు, వాళ్లే పులిందులు అని అంటారు, ఆ బోయలు పరిపాలిస్తూ ఉన్నారు. అతడి పేరు ఆ బోయరాజు నాదనాథుడు. వాళ్ళకి లేక ఒక పిల్లవాడు కలిగాడు. వాడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. అలారముదుగా పెంచుతూ ఉన్నారు. ఈ నాదనాథుడు, ఈ బోయరాజు మహాశివభక్తుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శివభక్తులే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ బోయలు అందరూ కూడా చాలా అమాయకులు. వాళ్ళకి ఏ విషయము కూడా తెలీదు. కల్లా కపటము అనేవి ఏవి తెలియవు. వస్తువుల యొక్క విలువలు అనేవి ఏవి తెలీదు. లౌకికమైనటువంటి ప్రపంచము అంటే అసలే తెలియదు. అటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అంత మంచి స్వభావం కలిగినటువంటి మహారాజు అతడు, ఆ నాదనాథుడు. అతని యొక్క కుమారుడిగా జన్మించాడు ఈ తిన్నడు. కాలక్రమేణా తిన్నడు పెరిగి పెద్దవాడయ్యాడు. విలు విద్య బాగా అభ్యసించాడు. కత్తి సాము, కర్రసాము, మల్ల విద్య అన్నీ కూడా వాళ్ల యొక్క వంశానుచారము, వాళ్లకు కావలసిన విద్యలన్నీ కూడా అభ్యసించాడు అతడు. ఆ రాకుమారుడు పులింద రాజు యొక్క కుమారుడు అతడు. కాబోయే రాజు అతడే యువరాజు కాబట్టి క్షత్రియోచితమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించాడు ఈ తిన్నడు. సరే, ఒక రోజున అరణ్యంలో వేటకి వెడతాము అని చెప్పేసి తన స్నేహితులందరినీ కూడా వెంటబెట్టుకుని రకరకాలైనటువంటి ఆయుధాలు, వేటకు కావలసినటువంటి వలలు, వేట కుక్కలు వీటన్నింటినీ కూడా వెంట తీసుకుని అరణ్యానికి, ఈ స్వర్ణముఖి నది ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భీకరమైనటువంటి అరణ్యంలోకి వేటకు వెళ్లాడు ఈ తిన్నడు. వాళ్ళు వేటకు వెళ్లిన తర్వాత అనేక రకాలైన వాద్యాలు మోగిస్తూ ఉన్నారు, డప్పులు మోగిస్తూ ఉన్నారు, ఆ కొమ్ము బొరలు ఊదుతూ ఉన్నారు, భేరీలు భంకారాలు అన్ని ఊదుతూ ఉన్నారు. ఆ శబ్దానికి అడవిలో దాక్కున్నటువంటి జంతువులన్నీ కూడా అటు ఇటు భయపడిపోయి పరుగులు పెడుతూ ఉన్నటువంటి ఆ జంతువుల్ని తీసి సాటి నుంచి బాణాలతో కొట్టి చంపేస్తూ ఉన్నారు ఈ వేటగాళ్లు. ఈ రకంగా అడవిలో ఉన్నటువంటి మృగాలను చాలా వరకు వేటాడారు. మధ్యాహ్న కాలం అయింది, బాగా అలసిపోయారు. ఇలా అలసిపోయినటువంటి ఈ వేటగాళ్లందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షాల కింద ఆ వృక్షం యొక్క నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ విడిగా ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద ఆ వటవృక్ష ఛాయలో విశ్రమిస్తూ ఉన్నాడు తిన్నడు. అతని యొక్క సాక్ష్యంతా పక్కనే ఉన్నటువంటి ఆ పెద్ద వృక్షం ఒకటి ఉన్నది, ఆ వృక్షం కింద ఆ వృక్ష ఛాయలో విశ్రమించి ఉన్నారు. ఇలా వాళ్లు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో తిన్నడికి ఒక కళ వచ్చింది. ఆ కళ్ళో ఈశ్వర సాక్షాత్కారం జరిగింది. ఈశ్వరుడు నవ్వుతూ కనిపించాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనిపించారు. వాళ్ళిద్దరికి కూడా సాగిలపడి సాక్షాగా ప్రణామాలు చేశాడు తిన్నడు. ఏమయ్యా, నువ్వు కారణజన్ముడివి, మేమంతా ఇక్కడే ఉన్నాం, సపరివారంగా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు ఈశ్వరుడు.
వాళ్ళు ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు పార్వతి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఇతనికి. మమ్మల్ని వచ్చి సేవించు, మమ్మల్ని సేవించు, తరించు అని చెప్పాడు ఈశ్వరుడు. సరేనన్నాడు తినడు. ఇంతలో మెళకు వచ్చింది. ఆ మెళకు వచ్చేపటికి బేరీలు, బంగారాలు, డప్పులు అన్ని కూడా మోగుతూ ఉన్నాయి. ఏమిటా అని చూశాడు. తన ముందు నుంచి ఒక అడవి పంది పరిగెడుతూ ఉన్నది. ఆ పందిని చూసినటువంటి తన స్నేహితులంతా కూడా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలన్నీ చేస్తూ ఉన్నారు. వెంటనే తినడు తన పక్కన ఉన్నటువంటి ధనుర్బాణాలన్నీ కూడా చేతుల్లోకి తీసుకుని ఆ పంది వెంట పరిగెత్తాడు. ఆ పంది ముందు పరిగెడుతూ ఉన్నది, వెనక తినడు పరిగెడుతూ ఉన్నాడు. బాణం వేద్దాము అని ప్రయత్నించాడు, కాని బాణానికి అందనంత దూరంలో ఉన్నది ఆ పంది, కాని కంటి కనిపిస్తూనే ఉన్నది. ఏమైనా సరే దీన్ని సంహరించాలి అని చెప్పేసి వెంటబడ్డాడు. తన చెలికాళ్లు అందరూ కూడా కొంత దూరం పరిగెత్తి అలసిపోయి వాళ్ళు ఆగిపోయారు. కాని తినడు మాత్రం ఆ పంది వెనకాల అలాగే వెళుతూ ఉన్నాడు. చాలా దూరం ఆ అరణ్యంలోకి వెళ్లిపోయాడు. అలా వెళ్ళగా 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 చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశం చూడండి. తనకు స్వప్నంలో గోచరమైనటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశంలోకి వచ్చాడు తినడు. ఇప్పుడు చిత్రాతి చిత్రంగా ఆ పంది కాస్త కనిపించకుండా పోయింది, అదృశ్యం అయిపోయింది. అది ఎటు వెళ్ళిందో తెలియలేదు. ఈ ప్రదేశం అంతా ఎక్కడో చూశాడు, ఎక్కడో కాదు, ఇందాక తన కళ వచ్చింది ఆ కళ్ళలో చూశాడు ఇక్కడే. మరి ఇందాక ఆ కళలో ఉమామహేశ్వరులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నాము, మమ్మల్ని సేవించి తరించు అని చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వెతుకుతూ ఉన్నాడు తినడు. ఇంతలో అక్కడ ఆయనకు ఆ శివలింగం కనిపించింది. శివలింగం దగ్గరికి వెళ్లాడు, చూశాడు తాదాత్మ్యమైనటువంటి స్థితి అమోఘంగా ఉన్నది. ఆ శివలింగం దగ్గర ఏమున్నదో తెలియదు గాని అది తినడిని పూర్తిగా ప్రభావితం చేస్తూ ఉన్నది. తినడు పూర్తిగా ఆకర్షితుడైపోయాడు. ఆ శివలింగం దగ్గర చేతులు జోడించి భక్తితో అలా కూర్చుండిపోయాడు. ఎంత కాలమైందో తెలీదు. ఇంతలో తన యొక్క స్నేహితులందరూ కూడా వెనక నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ దావకుండా అక్కడికి వచ్చారు. తినడిని సమీపించి, యువరాజా ఇలా కూర్చున్నావేమిటయ్యా, మనం ఆ వేటకు వచ్చాము అరణ్యానికి, వేటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగా కూర్చోకూడదు కదా, లేవలసింది అన్నారు. తినడు మాట్లాడలేదు. రాజా మనం ఇంటికి వెళ్ళిపోవాలి రావాలి అన్నారు. తినడు మాట్లాడలేదు, కళ్ళు తెరి చూశాడు. అప్పుడు స్నేహితులతో అంటూ ఉన్నాడు, ఈ శివలింగము అనేది దివ్యమైనటువంటిది, తేజో సంపన్నమైనటువంటిది, దీన్ని వదిలిపెట్టి నాకు రాబోతే కావటం లేదు. ఒకవేళ ఈ ఈశ్వరలింగం కూడా నాతో పాటు వచ్చేయట్లయితే అప్పుడే నేను మన ఊరికి వస్తాను, తప్పించి నేను మాత్రం ఒంటరిగా రాను అన్నాడు. శివుణ్ణి పరిపరి విధాలు ప్రార్థించాడు, రావయ్యా ఇక్కడ అడవిలో ఎందుకు, నీకు ఆహారం ఎవరు పెడతారయ్యా, నీళ్లు ఎవరు పోస్తారయ్యా, నీకు రోజు అర్చన ఎవరు చేస్తారయ్యా, నువ్వు ఈ అరణ్యంలో వద్దు, నాతో పాటు వచ్చే మా ఇంటి దగ్గర నీకు రకరకాలైనటువంటి పిండి వంటలతో నివేదనలు చేస్తాను, రోజు నీకు అర్చనలు చేస్తాను, రకరకాలైనటువంటి పూలతో నిన్ను అర్చిస్తాను, రావాల్సింది అన్నాడు. ఈశ్వరుడు మాట్లాడలేదు. ఈశ్వరుడు రానట్లయితే నేను కూడా రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరంతా ఇంటికి వెళ్లిపోండి, నా తల్లిదండ్రులకు ఇదే మాట చెప్పండి అన్నాడు. అతని యొక్క స్నేహితులంతా కూడా ఇంటికి వెళ్లిపోయారు. చిన్నడు ఒక్కడే ఆ శివలింగం దగ్గర అలాగే కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి చిన్నది కనిపించింది, స్వామి నువ్వు ఈ అరణ్యంలో ఉన్నావు, ఎన్ని రోజులైందో నువ్వు భోజనం చేసి అసలు నువ్వేమైనా తిన్నావో లేదో కూడా, నీకు నేను ఆహారం తీసుకొస్తాను, ఉండవలసింది అని చెప్పేసి ఆ అడవిలోకి వెళ్లి ఒక అడవి పందిని సంహరించి అడవిలో అక్కడ దొరికినటువంటి ఎండు పుల్లలన్నీ కూడా పోగు చేసి ఆ పందిని కాల్చి దాన్ని ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నీ కూడా దొన్నెలలో తీసుకుని స్వర్ణముఖి నదీ జలాలను ఒక నోటితో ఉక్కెడ పట్టి ఇంకొక చేతిలో అడవిలో దొరికినటువంటి పుష్పాలన్నీ తీసుకుని ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. తన నోటిలో ఉన్నటువంటి ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేశాడు. చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పాలతో అర్చన చేశాడు. తన రెండవ చేతిలో ఉన్నటువంటి ఈ మాంసపు ఖండాలన్నీ కూడా ఈశ్వరుడికి నివేదనగా సమర్పించాడు. ఈశ్వరుడు తినలేదు. స్వామి నేను నీకు అర్చన చేస్తూ ఉన్నాను, ఎన్ని రోజులైందోనయ్యా, నువ్వు ఆహారం తీసుకుని నువ్వు తినవలసింది అని బతిమాలాడు. ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుడు ఆ మాంసఖండాలను ఆరగించాడు. కాలం ఇలాగే జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా తిన్నడు ఇదే విధంగా అర్చన చేస్తూ ఉన్నాడు. నోటితో తీసుకువచ్చినటువంటి ఆ ఎంగిలి నీళ్లతో
ఈశ్వరుడికి అభిషేకం చేయకూడదు అని ఆ యొక్క అమాయక భక్తుడికి తెలియదు. అతడికి ఏమి తెలీదు, తెలిసిందల్లా ఒకటే, పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, ఆహారం సమర్పించాలి అంటే అదే పని చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా కాలం జరిగిపోతూ ఉన్నది. ఒక రోజున శివారాధకుడైనటువంటి ఒక శైవ బ్రాహ్మణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. చూశాడు శివుడి మీద ఈ చారిక్కలు అన్నీ ఉన్నాయి, ఆ ముందుగా ఉన్నటువంటి ఈ మాంసఖండాలన్నీ ఉన్నాయి. చాలా బాధపడ్డాడు. శివ, నేను గతంలో వచ్చినప్పుడు నీకు ఈ నేలంతా కూడా శుభ్రపరిచి ఇక్కడ అలికి ముగ్గులు పెట్టి నీకు అర్చనలు చేసి వెళ్లాను కదా, ఇప్పుడు ఇలా ఎందుకైంది, ఈ మాంసఖండాలన్నీ ఎందుకున్నాయ్యా, ఎవడో నీచుడు తుష్టుడు దుష్టుడు ఈ రకంగా చేసినట్లయితే అతని అర్చనలన్నీ కూడా నువ్వు స్వీకరిస్తావా, అతను పెట్టిన మాంసఖండాలని కూడా నువ్వు తింటావా ఇస్తారా. అవునులే, నువ్వు మాత్రం సామాన్యుడివా, నీకు మాత్రం ఇటువంటి బుద్ధులు లేవా, నువ్వు శ్మశానంలోనే ఉంటావు, శ్మశానంలో శవాలు కాల్చినటువంటి ఆ బూడిదని ఒంటికి పూసుకుంటావు, పుర్రెల దొండల మెళ్ళో వేసుకుంటావు, కపాలాన్ని చేతిలో ధరిస్తావు, నీకు కూడా ఇటువంటివే కదా బుద్ధులు అని చెప్పేసి ఈశ్వరుని నిష్ఠూరమాడాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రసన్నుడై ఆ బ్రాహ్మణుడితో అంటాడు, నాయనా ఇప్పుడు నాకు ఇవన్నీ సమర్పించినటువంటి వాడు ఒక మహాభక్తుడు, నీ కళ్ళతో నువ్వే చూదు గాని అతడు వచ్చేటటువంటి వేళయింది, నువ్వు వచ్చి నా వెనకాల దాక్కో అన్నాడు. శంకరుడు చెప్పినట్లే అతడి వెనకాల దాక్కున్నాడు ఈ సేవ బ్రాహ్మణుడు. తిన్నడు వచ్చాడు, చూశాడు దేవుడి మీద ఉన్నటువంటి ఆ శివలింగం మీద ఉన్నటువంటి ఆ నిర్మాల్యం అంతా కూడా తన చెప్పు కాలితో శుభ్రం చేశాడు. నోట్లో ఉన్నటువంటి ఆ స్వర్ణముఖి నదీ జలంతో స్వామివారికి అభిషేకం చేశాడు. ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆ పువ్వులతో అర్చన చేశాడు. కుడి చేతిలో ఉన్నటువంటి మాంసఖండాలన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఈశ్వర వినవయ్యా అన్నాడు. రోజు ఆ మాంసఖండాలు ఆనందంగా తింటూ ఉన్నాడు ఈశ్వరుడు. కాని ఇవాళ మాత్రం ఉలకలేదు, పలకలేదు, తినడానికి రాలేదు. ఏమయ్యా నా మీద కోపం ఏమైనా వచ్చిందా, నేనేమైనా పొరపాటు చేశానా, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా స్వామి, ఎందుకని రాలేదు, ఎందుకని తెరవు, ఎందుకు నీకింత కోపం, ఏమైంది, నువ్వు ఆరగించవలసింది, ప్రాధాయపడ్డాడు తినడు. స్వామివారు ఉలకలేదు, పలకలేదు, ఏమైంది, ఎందుకని, ఏమిటి పొరపాటు జరిగిందో తెలియలేదు తినడు. పరిపరి విధాలా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో చూశాడు స్వామివారి యొక్క కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉన్నాయి. అయ్యో స్వామి, నీ కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉన్నాయి, కారణం ఏమిటయ్యా, కంటికేమైనా దెబ్బ తగిలిందా, కంటికేమైనా వ్యాధి వచ్చిందా, ఉండు నేను మందు వేస్తాను అన్నాడు. అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ దొరికినటువంటి ఆకు ఆలము తీసుకొచ్చి ఆ కళ్ళకి పసరు పోశాడు. తగ్గలేదు, ఒక కంటి నుంచి రక్తం కారటం మొదలుపెట్టింది. అయ్యో ఇదేదో పెద్ద రోగమే వచ్చింది స్వామి నీ కంటికి, కంటికి కన్నేనయ్యా మందు, ఇంకా మందు అనేది ఏం లేదు, నీ కన్నుకు బదులుగా నా కన్ను సమర్పిస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక బాణపు ములికితో తన కనుగుడ్డను పీకి స్వామివారి యొక్క కంటికి అమర్చాడు. ఇప్పుడు రెండవ కంటి నుంచి కూడా రక్తం కారటం మొదలుపెట్టింది. అయ్యో స్వామి, రెండవ కన్ను కూడా నీకు పాడైపోయినట్టుంది, ఆ కన్ను కూడా నేను సమర్పిస్తాను, ఉండు అని చెప్పి రెండవ కన్నును తీయటానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. తన యొక్క రెండవ కన్ను పెకలించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు తిన్నాడు. ఇంతలో ఆగు తిన్నా ఆగు అంటూ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ తిన్నడి ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ కూడా వారిని సేవిస్తూ ఉన్నారు. బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మునీశ్వరుడు ఇతర దేవతలు అందరూ కూడా ఆ పరమేశ్వరుని సేవిస్తూ ఉన్నారు. అలా సేవించబడుతూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సర్వదేవతా సమేతంగా తిన్నడికి సాక్షాత్కరించాడు. తిన్న అనన్య సామాన్యమైనటువంటి నీ యొక్క భక్తికి మెచ్చానయ్యా, నీ భక్తిని పరీక్షించడానికే ఇలా చేశాను, అంతేగాని నాకు ఏమీ కాలేదు అన్నాడు. ఇప్పుడు తన వెనకాల దక్కని ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని పిలిచి, చూసావా బ్రాహ్మణోత్తమా, చిన్నడు భక్తుడు అని చెప్పాను, అతడి యొక్క భక్తి అనేది నీకు అర్థమైందా, అతడు ఎంత భక్తుడో ఇప్పుడు నీకు తెలిసిందా, మీరిద్దరూ కూడా మీ యొక్క కులాచారాల ప్రకారం, మీ యొక్క ఆచార వ్యవహారాల ప్రకారం మీరు నన్ను యథావిధిగా ఆచరణ చేశారు, మీ యొక్క పూజలు సమర్పించారు, మీరిద్దరూ కూడా గొప్ప భక్తులేనయ్యా అని
వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి తీసుకుని నాయనలా రామికి ఏం కావాలో కోరుకోండి అన్నారు. వాళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, స్వామి మాకు జీవితంలో ఏ రకమైనటువంటి కోరిక లేదు, మాకు కావాల్సింది ఒక్కటే, అదే సాహిత్యము. కాబట్టి నన్ను కూడా మీతో పాటుగా కైలాసానికి తీసుకెళ్లిపోవలసింది అని చెప్పి ఇద్దరూ కూడా ముక్తకంఠంతో స్వామి వారిని వేడుకున్నారు. అలాగేనయ్యా, ఈ శేష జీవితాన్ని మీ ఆయుష్ ఉన్నంత వరకు కూడా శేష జీవితాన్ని ఈ భూలోకంలో గడిపి మరణానంతరము మీరు కైలాసం చేరతారు అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ఈశ్వరుడు. ఈ రకంగా బోయవాడై పుట్టినప్పటికీ ఆ చిన్నడు మూఢమైనటువంటి భక్తితో పరమశివుని యొక్క చింతకు ఆ కైలాసం చేరుకున్నాడు.